సై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ రామ విజయ పారాయణని మనం దిగ్విజయంగా కొనసాగించుకుంటున్నాం. సాయి రాముడు శ్రీరామచంద్రమూర్తి దివ్య కృప మనందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పారాయణ ప్రారంభించే ముందు నేను చెప్పాను, ఈ పారాయణ ఎవరి కోసం ఎందుకోసం అనంటే, ఎవరైతే సాయి టీవీని అభిమానిస్తారో, సాయి టీవీ చేసేటువంటి కార్యక్రమాల్లో ఎవరైతే భాగస్వాములు అవుతారో, వరాల సాయి మందిరాన్ని ఎవరైతే అభిమానిస్తారో, వాళ్ళందరి కుటుంబాల యొక్క క్షేమం కోసం సాయినాథుణ్ణి ప్రార్థిస్తూ, సాయినాథుడు ఏ విధంగా అయితే తన చివరి అంతిమ గడియల్లో శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఈ యొక్క రామ విజయాన్ని పారాయణ చేయించుకొని తృప్తి చెందారో, మన జీవితాలు కూడా అంతే తృప్తితో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా సాయినాథుణ్ణి శరణు వేడుతూ ఈ పారాయణను మనందరి కోసం మనం చేసుకుంటున్నాం. బాబా యొక్క దయా కృప అనేటువంటిది ఎవరిపైనా ఎట్లా ఉంటుంది, అసలు కనిపించినటువంటి అంటే కంటికి కనిపించినటువంటి నోటి నుండి ఏది కూడా ఒక్క మాట కూడా వినిపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఈరోజు మనందరినీ నడిపిస్తుంది. ఈ చరాచర సృష్టిలో నేను ఉంటాను అన్నటువంటి బాబా వాక్కు మహాసమాధి సమయంలో ఆ రోజు భక్తులందరూ కూడా ఎంతో బెంగపడ్డారు. ఇక షిరిడి వైభవం పోయింది, ఇక షిరిడి ఈ విధంగా మోడు బారాల్సిందేనా అని చెప్పి. కానీ బాబా మహాసమాధి తర్వాత బాబా యొక్క అద్భుతమైన శక్తి ప్రచండమై ప్రపంచవ్యాప్తమై ప్రపంచం యొక్క అడుగులు షిరిడి వైపు పడేలాగా చేసింది ఆ అద్భుతమైనటువంటి శక్తి. ఇప్పటికీ చాలా ఆశ్చర్యం, మన కంటికి ఫోటో రూపంలోనో విగ్రహం రూపంలోనో బాబా కనిపిస్తారు, కానీ మనకు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు రూపం కానీ వాక్కు కానీ ఏమాత్రం కూడా మనకు కనిపించకుండా అదృశ్య శక్తిగా మనల్ని ఎప్పుడూ ఆయన కాపాడుతూనే ఉంటారు. ఎందుకనంటే బాబా దగ్గర మొదటి నుంచి కూడా మంత్రం కానీ తంత్రం కానీ ఇతరత్ర ఏ ఉపదేశాలు కానీ లేనటువంటి ఒక గొప్ప పరమాత్మతత్వం బాబాలో దాగి ఉంది. ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి కథ గుర్తుకొస్తుంది. విఠల్ యశ్వంత్ దేశపాండే అని చెప్పి ఒక బాబా భక్తుడికి కలిగినటువంటి అనుభవం. మాట లేదు, మంతి లేదు, ఏమీ కూడా లేదు. కానీ ఆ కుర్రవాడు 16 ఏళ్ల వయసులో షిరిడీకి వచ్చినప్పుడు బాబా అనుగ్రహించినటువంటి తీరు నిజంగా చాలా ఆశ్చర్యానికి గురేస్తుంది. ముంబై బాంద్రాలో నివసించేటువంటి విఠల్ యశ్వంత్ దేశపాండే చాలా చిన్న వయసులో తల్లిదండ్రులను కోల్పోతారు. కోల్పోయిన తర్వాత తన తాతగారు అయినటువంటి అంటే అమ్మగారి తండ్రి వద్ద పెరుగుతూ ఉంటాడు. తాత అంటే చాలా ఇష్టం మా అబ్బాయికి. అనుకోకుండా ఒకరోజు విపరీతమైనటువంటి అనారోగ్యం చేస్తుంది. ఆ రోగం ముదిరి ముదిరి ఏ స్థాయికి వస్తుందంటే కళ్ళు కనిపించినటువంటి స్థాయికి వస్తుంది. ఎందుకనంటే ఆ కళ్ళు కనిపించినటువంటి స్థితి చాలా కుంగదీస్తూ ఉంటుంది అబ్బాయిని. అయితే బ్రాంద్రాలో ఒక గొప్ప సాయి భక్తుడు ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వీళ్ళ తాతగారికి అతను సలహా ఇస్తాడు, నువ్వు షిరిడి వెళ్ళి బాబాను దర్శించుకో, నీ యొక్క అంధత్వం పోతుంది అని చెప్పి అని అంటారు. సరే అని చెప్పి షిరిడికి వెళ్ళడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తారు. చాలామందిని షిరిడి వెళ్ళేటువంటి వాళ్ళను అడిగితే, అంటే అంధుడు కదా, కళ్ళు కనబడట్లేదు కదా, ఇబ్బంది ఏమన్నా అవుతుందేమో అని చెప్పి చాలామంది దాటవేస్తూ వెళ్ళిపోయారు. ఆ కుర్రవాడు సంగతి తెలుసుకొని వాళ్ళ మేనమామను అడుగుతాడు, మామ నువ్వు ఎట్లాగైనా తాతగారిని తీసుకెళ్ళాలి షిరిడీకి అని చెప్పి, అంటే ఆ మేనమామ కూడా విపరీతమైనటువంటి పని ఒత్తిడి వల్ల తీసుకువెళ్ళలేకపోతారు. అటువంటి పరిస్థితుల్లో ఇక లాభం లేదని చెప్పి 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు యశ్వంత్ దేశపాండే వారి తాతగారిని తీసుకొని షిరిడీకి వెళ్తాడు.
షిరిడీ కి వెళ్లి ఉదయాన్నే టాంగా దిగిన తర్వాత వారు స్నానపానాలు ముగించుకొని బాబా దర్శనానికి వారు తాతగారిని తీసుకెళ్తారు తాతగారిని ఎందుకంటే తాతగారికి కంటి చూపు లేదు సరే అక్కడంతా హడావుడిగా ఉండడం తోటి వాళ్ళ తాతగారిని ఒక మూలన మసీద్ ఎదురుగా ఒక మూలన కూర్చోబెట్టి బాబా దర్శనానికి వెళ్తారు వెళ్తే అందరూ దక్షిణలు ఇస్తూ ఉంటారు కొంతమందిని బాబా అడుగుతూ ఉన్నారు సరే బాబా అడగక ముందే దక్షిణ ఇచ్చి తన తాత కష్టాన్ని తొలగించాలని చెప్పి ఆ కుర్రవాడు అనుకుంటాడు తీసి 10 రూపాయల నోట్ ఇస్తాడు ఇవ్వగానే బాబా దాన్ని తిరస్కరిస్తాడు మళ్ళీ జేబులో ఇంకొక 5 రూపాయలు ఉంటాయి ఆ 5 రూపాయలు ఇస్తే మళ్ళీ బాబా తిరస్కరిస్తాడు ఎందుకు బాబా దక్షిణను తిరస్కరిస్తున్నారు అని చెప్పి చాలా పసిప్రాయంలో ఉన్నటువంటి యశ్వంత్ దేశపాండే అడిగితే నాకు 10 వద్దు 5 వద్దు నాకు 6 రూపాయలు కావాలి అని అడుగుతారు 10 రూపాయలు నోట్ ఉంది చిల్లర లేదు జేబులంతా తడిమాడు ఎక్కడ కూడా రూపాయి బిల్ల లేదు ఆల్రెడీ 5 రూపాయలు ఉన్నాయి ఇంకో రూపాయి కావాలి ఎట్లా సరే అని చెప్పి షిరిడీలో వీధులన్నీ తిరుగుతాడు చాలా చిన్న గ్రామం 10 రూపాయలు చిల్లర ఆ రోజు ఎక్కడ దొరకలేదు దొరకడం కూడా కష్టమే అక్కడ 10 రూపాయలు చిల్లర సరే అని చెప్పి ఏం చేయాలో తెలియక ఒక దగ్గర నిలబడి శోకిస్తూ ఉన్నాడు షిరిడీ వెళ్తే మా తాత కష్టం పోతుందన్నారు కానీ బాబా అడిగినటువంటి దక్షిణకు రూపాయి చిల్లర నా దగ్గర లేకుండా ఉంది అని చెప్పి శోకిస్తున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి పొడుగాటి వ్యక్తి చక్కటి వాస్కోట్ వేసుకొని త్రిపుండాలు దిద్దుకొని షోలాపూర్ చెప్పులు వేసుకొని కిర్రు కిర్రుమంటూ ఆ అబ్బాయి దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు వచ్చి ఎందుకు నువ్వు శోకిస్తున్నావు అని అడుగుతాడు అబ్బాయి చెప్తాడు ఈ విధంగా 10 రూపాయలకు చిల్లర దొరకట్లేదు బాబానేమో 6 రూపాయలు అడిగాడు బాబా అడిగినటువంటి దక్షిణ ఇస్తే తప్ప నేను వచ్చినటువంటి పని పూర్తి కాదు అని అంటాడు ఎందుకు దాని గురించి నేను శోకించాల్సిన అవసరమే ఉంది అని చెప్పి జేబులో నుంచి చేయిబెట్టి ఆ 10 రూపాయలకు సరిపడా చిల్లర ఇచ్చి అబ్బాయిని పంపుతాడు వెళ్ళి ఆత్రుతగా బాబా దగ్గరికి వెళ్ళి 6 రూపాయలు సమర్పించి బాబా పాదాలకు మనస్ఫూర్తిగా సాష్టాంగ నమస్కారం చేసుకొని అబ్బాయి పైకి లేవగానే అబ్బాయి శిరస్సు పైన బాబా తన హస్తాన్ని నుంచి నువ్వు వచ్చిన పని అయిపోయింది పో ఇక వెళ్ళు అంటాడు కానీ అబ్బాయికి వచ్చిన పని అయిపోయింది ఇక వెళ్ళు అనేటువంటి మాట అర్థం కాలేదు సరే అని చెప్పి బయటకు వచ్చి చూసేసరికి తన తాతని ఎక్కడ కూర్చోబెట్టాడో అక్కడ లేరు మళ్ళీ అబ్బాయికి దుఃఖం వచ్చేసింది అసలే కళ్ళు కనబడవు ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో ఎక్కడని వెతకాలి మా తాతని అని చెప్పి చాలా చోట్ల వెతుకుతాడు ఎక్కడ వాళ్ళ తాతగారు ఆచూకీ కనిపించదు దాంతో మళ్ళీ బాధపడుతూ వెతుకుతూ వెతుకుతూ ఉండగా మళ్ళీ ఆ పొడుగాటి వ్యక్తి వచ్చి మళ్ళీ ఎందుకు నువ్వు శోకిస్తున్నావు అని అడుగుతాడు లేదు మా తాతగారు ఇలా కళ్ళు కనిపించవు ఇలా కూర్చోబెట్టి మీ దగ్గర చిల్లర తీసుకొచ్చిన తర్వాత తీసుకెళ్ళిపోదామనుకున్నాను మసీద్ ఎదురుగా కూర్చోబెట్టిన చోట ఆయన లేడు అని అంటే ఎందుకు మీ తాతగారిని ఇప్పుడే నేను సాటేవాడే దగ్గర చూశాను వెళ్ళి సాటేవాడి దగ్గర కూర్చొని ఉన్నాడు అంటాడు వెళ్ళి వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళి గట్టిగా అరుస్తాడు అసలు నీకేమైనా మతిస్థిమితం ఉందా నువ్వు చేసిన పని ఏంటి అసలే నీ కళ్ళు కనబడవు ఇక్కడ రోడ్డు కూడా సరిగ్గా లేదు ఏదైనా తట్టి పడిపోతే కాళ్ళు చేతులు గాయాలైతే ఎవరు నిన్ను మళ్ళీ ముంబై తీసుకెళ్లేది అని చెప్పి గట్టిగా అరుస్తాడు అబ్బాయి అరవగానే వాళ్ళ తాతగారు అరే యశ్వంత్ నువ్వు అని అక్కడ కూర్చోబెట్టి నువ్వు వెళ్ళిపోయావు కదా వెళ్ళిపోయిన తర్వాత అసలు నాకు ఏమీ కనబడని చోట మసకమసకగా మసీదు కనబడుతుంది బాబా 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 అన్నాను అంటే మెల్లిగా నా కళ్ళు తెరుచుకున్నాయి చూపు స్పష్టంగా వచ్చింది నా కళ్ళతోటి ఆ బలీసును ఆనుకొని కూర్చున్నటువంటి బాబాను చాలా స్పష్టంగా చూశాను సరే ఇది కళా నిజమా అని చెప్పి తెలుసుకోవడానికి మసీదు నుంచి ఇట్లా బయటకు వచ్చాను వచ్చి అన్నింటినీ చూస్తూ ఉన్నాను నాకు పూర్వం చూపు ఏ విధంగా ఉందో మళ్ళీ ఆ చూపు నాకు తిరిగి వచ్చింది ఇది ఎలా వచ్చిందని చెప్పి ఇక్కడ కూర్చొని ఆలోచిస్తుండగానే నువ్వు వచ్చేసావు అంటాను ఆ అబ్బాయికి అప్పుడు అర్థమవుతుంది బాబా ఏమన్నాడు నువ్వు వచ్చినటువంటి పని అయిపోయింది ఇక వెళ్ళు అన్నాడు ఏ పని కోసం వచ్చాడు వాళ్ళ తాత ఆరోగ్యాన్ని బాగుపరచడానికి ఆ కంటి చూపును మెరుగుపరచడానికి షిరిడీకి వచ్చాడు కాబట్టి బాబా ఇక్కడ ఏ మంత్రమూ వేయలేదు కనీసం ఆ వృద్ధుని పిలిచి తన చేతులతోటి కనీసం చేతి స్పర్శ కూడా ఆ వృద్ధునికి తగలలేదు ఎప్పుడో ఎక్కడో బాకీ ఉన్నటువంటి ఆ 6 రూపాయలు 6 రూపాయలు ఎప్పుడో బాకీ కదా మరి బాబా 10 రూపాయలు ఎందుకు తీసుకోలేదు బాబా ఏంటంటే మనం ఎంత బాకీ ఉన్నామో దాన్ని మాత్రమే తీసుకుంటాం ఈరోజు మనం షిరిడీకి అర్పణం కార్యక్రమం చేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి అనేక మంది
కుటుంబాలకు మనం పండగ కానుక ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ టీవీ ఈ రోజు కొన్ని లక్షల మంది చూస్తారు, కానీ ఈ రోజు వరకు ఒక 300 మంది మాత్రమే స్పందించారు. అంటే ఎవరికైతే రుణం ఉంటుందో, ఎవరి వద్ద నుంచి అయితే బాబా ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటారు. మీరు చాలా సందర్భాల్లో సాయి టీవీలో దక్షిణల గురించి చేస్తాం, 1016 ఇప్పుడు 1500 ఇంతకు ముందు 2100 ఈ దక్షిణలు మనము నిర్ణయించేటువంటివి కాదు, అది ఖచ్చితంగా బాబా నిర్ణయించుకునేటువంటి దక్షిణలు. ఇక మనం రామ విజయ గ్రంథాన్ని పారాయణ చేసుకుందాం. నిన్నటి వరకు 22 అధ్యాయాలు పూర్తి అయ్యాయి, 23 అధ్యాయాన్ని ఈరోజు పారాయణ చేసుకుందాం.